ఉంటూ కారులోకి వెళ్లించిన నారి ఆటోమేటిక్గా డోర్ లాక్కోవడంతో గంటల పాటు ఉక్కిరి బుక్కిరి గురై మృతి, నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదం అంటూ ఆడుతూ పాడుతూ నవ్వులు చెందించే చిన్నారి కారులో చిరుక్కుని ఊపిరాడక విలవిల్లాడుతూ చివరికి తుదిశ్వాస విడిచింది. ఏడాది క్రితం ఇంటి పెద్ద దిక్కును పోగొట్టుకున్న నిరుపేద కుటుంబం ప్రస్తుతం కుమార్తెను కూడా కోల్పోయి దుఃఖంలో మునిగిపోయింది అన్నటువంటి ఒక విషాద వార్తని హైలైట్ చేసింది. లేకపోతే రేపు లారీల బంద్ అంటూ విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా లారీల బంద్ నిర్వహించినట్టు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు తెలిపారు. అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావంగా నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. లేకపోతే తిరుమలలో ఉగ్ర కలకలం అంటూ అర్చక నిలయం వద్ద ఉగ్రవాదులు ఉన్నట్టుగా జిల్లా ఎస్పీకి ఈమెయిల్, వెంటనే అప్రమత్తం, కొండంతా జల్లెడే, చివరికి నకిలీ మెయిల్గా గుర్తింపు, భయపడక్కర్లేదంటూ కొద్దిసేపటి క్రితమే స్టేట్మెంట్ కూడా ఇచ్చుకొచ్చారు. లేకపోతే సిఎస్కి ఉద్యమ నోటీస్ అంటూ సమస్యల పరిష్కారానికి మరింత ఉధృతం, 11 ప్రధాన డిమాండ్లతో నెల రోజులు కార్యాచరణ, ప్రభుత్వం దిగొచ్చే వరకు విరమించే ప్రసక్తి లేదన్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.